ఎన్నికల నిర్వహణ తీరు పట్ల సంగారెడ్డి జిల్లా నారాయణ్ కే డిస్టిబ్యూషన్ పాయింట్ వద్ద పోలింగ్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి నాణ్యతమైన భోజనం, నాణ్యతమైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా ఏర్పాట్లను సక్రమంగా చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దూర ప్రాంతాల నుండి ఎన్నికల విధులు నిర్వహించడానికి వస్తే భోజన వసతి, తాగునీటి వసతి కూడా సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటలు కావస్తున్నా భోజనం అందలేదని చాలా మంది సిబ్బంది ఖాళీ ప్లేట్లతో ఈఆర్ఓ రెహమాన్ ను నిలదీశారు. తాము భోజనం చేయకుండా విధులు ఎలా నిర్వహించాలని ఆయనను ప్రశ్నించడంతో పాటు ఆర్ఓ ముందు కూడా నిరసన వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారి అరగంటలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అధికారులు శాంతించారు. అన్నం లేదు, నీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు, ఒకటి అన్నం ఇక్కడ, వేరు లేదు, పప్పు లేదు, కూర లేదు, ఓన్లీ అన్నం. చాలా మంది లేడీస్ వెయిటింగ్. మరి ఐడియా ఉంటుంది ఏం సార్? టిఫిన్ తెచ్చుకుంటాం కదా, టిఫిన్ తెచ్చుకుంటే తెచ్చుకుంటాం కదా. మేము అలవెన్స్ కోసం దయచేసి మీ వంటి మీ దగ్గరే ఉంటాయి. ఆర్ఓ గారు ఈ రోజు గానీ, సాయంత్రం గానీ, రేపు గానీ అవైలబుల్ ఉన్న ఫుడ్ పెడతారు. మీ 150 ఎవరు తీసుకోవటం లేదు. మీ 150 మీకే ఉంటాయి. ఆ రెమ్యునరేషన్ మీ దగ్గరే ఉంటుంది. కలెక్టర్ గారు, ఆర్ఓ గారు చెప్పారు మన దగ్గరకు అతిథిలాగా వస్తున్నారు, సాధ్యమైన వరకే రిపోర్ట్ చేయమన్నారు. చేస్తున్నారు. చిన్న చిన్న ఇంటర్ఫరెన్స్ ఉంది వాస్తవమే, దాని ఇబ్బంది లేదు. ఒక్క అరగంట ఓపిక పట్టండి.